మొబైల్ ఫోన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే మా టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మినీ వైర్లెస్ కీబోర్డు అన్బాక్స్ చేసి చూపించబోతున్నాను. టైం వేస్ట్ చేయకుండా దీని మీద ఏముందనేది ఒకసారి చూద్దాం. సో దీని మీద మనం చూసినట్టయితే ఇక్కడ పీసీస్, నోట్బుక్స్, నెట్బుక్స్, టాబ్లెట్స్ అని చెప్పి ఇక్కడ రాసుంది. అలా ఇక్కడ చూసినట్టయితే ఎక్స్బాక్స్, PS3, అదర్ కన్సోలర్స్ అని చెప్పి ఇక్కడ రాసుంది. సో ఈ వచ్చేసరికి గేమ్ బాక్స్లు అనమాట. సో అలా ఇక్కడ వచ్చేసరికి మనకి స్మార్ట్ ఫోన్స్ OTGతో కనెక్ట్ చేయాలనుంది. ఇక్కడ వచ్చేసరికి స్మార్ట్ టీవీస్ 2D 3D అని ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ అని రాస్తుంది. ఇంకా మనం చూసినట్టయితే ఇక్కడ దాని బొమ్మ అనేది ఇక్కడ వేసి ఉంది. ఇక్కడ ఎక్కడ మనకి బ్రాండ్ ఏం లేదు. ఇక్కడ మనం చూసినట్టయితే మినీ కీబోర్డ్ అని చెప్పి రాస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఆలస్యం చేయకుండా ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందనేది. సో లోపల మరో బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి మనం చూసినట్టయితే USB కేబుల్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. మైక్రో USB కేబుల్ ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి కీబోర్డ్ అనేది ఈ విధంగా ఉండడం జరిగింది అనమాట. సో ఓపెన్ చేద్దాం. సో కీబోర్డ్ ఓపెన్ చేసి మనం చూసినట్టయితే ఇక్కడ మనకి మినీ వైర్లెస్ కీబోర్డ్ విత్ టచ్ ప్యాడ్ అని చెప్పేసి యూజర్ మాన్యువల్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకి మినీ కీబోర్డ్ అనేది ఈ విధంగా ఉండడం జరిగింది అనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది టచ్ ప్యాడ్ అనమాట. మనం మౌస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇవి కంట్రోల్స్, వాల్యూమ్ అప్ డౌన్, అలాగే నెక్స్ట్ అన్నిటికీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెనకాల మనం చూసినట్టయితే బ్యాటరీ, ఇక్కడ మనం చూసినట్టయితే స్విచ్ ఆఫ్ ఆన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ USB ఉంది కదా, సో ఇది ఛార్జింగ్ పర్పస్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇంకెక్కడ మనకి పోర్ట్లు అనేవి కనబడలేదు. సరే ఓపెన్ చేద్దాం ఒకసారి బ్యాటరీ ఎలా ఉందనేది. సో మనం చూసినట్టయితే ఇక్కడ మనకి BL5C బ్యాటరీ ఒకటి ఇవ్వడం జరిగింది అనమాట. ఇది BL5C, నోకియా BL5C బ్యాటరీ ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే ఒక వైర్లెస్ డాంగిల్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇది వచ్చేసరికి వైర్లెస్ డాంగిల్. ఇది దీన్ని మనం సిస్టమ్కి కానీ లేదంటే మన గేమ్ ప్యాడ్ కావచ్చు, ఆండ్రాయిడ్ బాక్స్ కావచ్చు, దేనికైనా సరే దీన్ని కనెక్ట్ చేసుకుని ఏదైతే కీబోర్డ్ ఉందో ఈ కీబోర్డ్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఇది బ్లూటూత్ కాదు, అలానే వైఫై కాదు, ఓన్లీ ఈ వైర్లెస్ డాంగిల్ ద్వారానే పనిచేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే ఇదంతా కీబోర్డు ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి ఇది బై హ్యాండిల్గా ఉందా లేదా అంటే కొంచెం చెప్పాలంటే అంత హ్యాండిల్గా అయితే నాకు ఏమనిపించట్లేదు. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఆన్లైన్లో 700 నుంచి అవైలబుల్లో ఉన్నాయి. నేను అడిగితే ఇక్కడ ఇంకొంచెం ఎత్తు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎత్తు ఇచ్చినట్టయితే మనం కరెక్ట్గా హ్యాండిల్ చేయడానికి పర్ఫెక్ట్గా ఉండేది, బట్ ఇప్పుడు వచ్చేసరికి అది ఎత్తు లేకపోవడం వల్ల పెద్ద హ్యాండీగా అనిపించట్లేదు. ఇక్కడ నుంచి మనం కీబోర్డ్ అనేది ఆపరేట్ చేయొచ్చు. దీన్ని మనం ల్యాప్టాప్స్కి, PCకి, అలాగే గేమ్ బాక్సెస్కి, ఆండ్రాయిడ్ బాక్సెస్కి, ట్యాబ్స్కి అన్నిటికీ దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఒకసారి దీన్ని నేను నా మొబైల్ కనెక్ట్ చేసి ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి చూసి మీకు చూపిస్తాను. మీరు చూడొచ్చు OTG ద్వారా నేను నా మొబైల్కి ఈ డాంగిల్ అనేది కనెక్ట్ చేయడం జరిగింది. సో కనెక్ట్ చేసిన తర్వాత మనకి కీబోర్డ్ అనేది ఈ విధంగా కనబడడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు మనకి ఏదైతే మౌస్ కర్సర్ ఉందో ఆ కర్సర్ మనకి కనబడుతుంది. ఇక్కడ నుంచి మనం ఇంటర్నెట్ వాడాలన్నా ఏమైనా వాడాలంటే మనం ఇలా ఈ విధంగా వాడచ్చు. దీన్ని ఇదే విధంగా మనము PCకి కానివ్వండి, లేకపోతే టీవీకి కానివ్వండి, ల్యాప్టాప్కి కానివ్వండి, మన ట్యాబ్స్కి కానివ్వండి, దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. కర్సర్ అనేది కదులుతూ కనబడుతుంది. ఇక్కడ మనకి హోమ్ బటన్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ హోమ్ సింబల్లో కనిపిస్తుంది కదా, సో ఇది హోమ్ బటను. ఇది మనం క్లిక్ చేసినట్టయితే మనకి హోమ్లోకి రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి మీడియా ప్లేయర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని మనం క్లిక్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు మీడియా ప్లేయర్స్ అనేవి మనకి ఇక్కడ కనబడడం జరిగింది. ఒక మీడియా ప్లేయర్ని మనం సెలెక్ట్ చేసుకుని అక్కడ నుంచి మనం సాంగ్స్ అనేవి ప్లే చేసుకోవచ్చు అన్నమాట. సో తర్వాత దీన్ని ప్లే పాజ్ ఇక్కడే మన వాల్యూమ్ అప్ డౌన్ కూడా ఇక్కడే చేసుకోవచ్చు. సో మీరు చూడొచ్చు వాల్యూమ్ డౌన్ చేసాం, అలాగే వాల్యూమ్ అప్ చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ సాంగ్ ఇక్కడే చేసుకోవచ్చు. అలాగే ప్లే అండ్ పాజ్ ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా మనకి ఇది ఈ విధంగా ఉంది. మనకి ఇది ల్యాప్టాప్కి బాగా యూజ్ అవుతుంది. ల్యాప్టాప్కి, నోట్బుక్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది. మీరు ల్యాప్టాప్ కానీ నోట్బుక్స్ కానీ వాడుతున్నట్టయితే దానికి సపరేట్గా కీబోర్డ్ తీసుకోవాలి, ఒక మౌస్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇది మీకు
మంచి యూస్ఫుల్ అని చెప్తాను. అయితే ఏదైతే మౌస్ ప్యాడ్ సో టచ్ ప్యాడ్ అనమాట, సో ఇది వచ్చేసరికి మనకి అంత కన్వీనియంట్ గా ఉందని నాకేం అనిపించట్లేదు. కొంచెం ఇబ్బందికరంగానే ఉంది, ఎందుకంటే ఇక్కడ స్పేస్ అనేది చాలా తక్కువ ఉండడం జరిగింది. అందువల్ల ఇది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది, మిగిలిందంతా ఓకే. నేను చెప్పినట్టుగా ఇందాక మీకు ఇది కొంచెం హ్యాండీగా అనిపించట్లేదు పెద్దగా, కొంత అలవాటు పడాలనుకుంటా. కొంతకాలం అలవాటు పడిన తర్వాత మనం చూడాలి ఇది ఎలా ఉంటుంది అనేది. సో ఈ కీబోర్డ్ కనుక మీకు నచ్చినట్టయితే మనకి ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్నాయి, 700 లోపు మనకి కీబోర్డ్ అనేది లభిస్తుంది. అదే కానీ మీరు విజయవాడలో ఉన్నట్టయితే విశాల ఎలక్ట్రానిక్స్ లో ఈ కీబోర్డ్స్ అనేవి లభిస్తున్నాయి అన్నమాట. ఈ వీడియో ద్వారా మినీ వైర్లెస్ కీబోర్డ్ అన్బాక్సింగ్ చూసి ఆనందించారు చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలదు, అలాగే యూట్యూబ్ లో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని మీరు క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్ ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.